Good morning, my dear students. I hope you all are fine at your home. Here also I am very good, Nana. So, before entering the grammar part, what day is today? Yes, today is Tuesday. And the date is 29th, month is 6th, year is 2021. So, in yesterday videos, we learned some of the parts of speech. Up to a verb. So today we will start from adverbs in the parts of speech. If speech, Nana. So what is the definition of parts of speech? Adverb. An adverb describes a word, an adjective, or another adverb. So ee adverb anedi deni describe chestundi, verb gurinchi kani, adjectives గురించి కానీ లేదా adverbs గురించి కానీ డిస్క్రైబ్ చేస్తూ ఉంది. ఇట్ టెల్స్ అస్ హౌ, వేర్, వెన్, హౌ మచ్ అండ్ విత్ వాట్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ adverb అనేది ఎక్కువ మ్యాటర్ని తెలియచేస్తుంది లేదా దాని యొక్క లక్షణాన్ని తెలియచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌ అనేది చూసినట్లయితే క్వైట్లీ, పీస్ఫుల్లీ, కేర్ఫుల్లీ అట్లా చెప్తుందన్నమాట. హౌ మచ్ అంటే ఎంత అనే దాని గురించి తెలియజేస్తుంది. అంటే ఆ సెంటెన్స్లో అది ఎంత అనేది దాని యొక్క క్వాంటిటీని చెప్తుందన్నమాట, క్వాలిటీని. నెక్స్ట్ వేర్, అబౌ, అబ్రాడ్, ఫార్, అవే, ఇవన్నీ దాని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వెన్, నౌ, ఎస్టర్డే, సూన్, లేటర్, లైక్ దట్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. రిమైనింగ్, హౌ మచ్, హౌ ఆఫెన్, దీస్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాడ్వర్బ్. నెక్స్ట్ అడ్జెక్టివ్స్. అన్ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ మోర్ అబౌట్ ద కైండ్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ ద నౌన్. దెర్ఫోర్ అన్ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ యాడ్స్ మోర్ మీనింగ్ టు ద వర్డ్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్. సో అడ్జెక్టివ్ అనేది నౌన్ గురించి అది తెలియచేస్తుంది అన్నమాట, వర్ణిస్తుంది. మోర్ అబౌట్ ద కైండ్ అంటే అది ఎలాంటిది అనేది, దాని క్వాంటిటీ ఏంటి అని, నౌన్ యొక్క క్వాంటిటీ ఏంటి, అది ఏ రకమైనది అనేది తెలియచేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ డాగ్, టైర్డ్ బాయ్, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఆ డాగ్ ఎలాంటిది అంటే డాగ్ ఈజ్ అ నౌన్, హ్యాపీ అనేది దాని గురించి తెలియచేస్తుంది అన్నమాట, డిస్క్రైబ్ చేస్తుంది. సో దానివల్ల ఆ సెంటెన్స్కి మోర్ మీనింగ్ అనేది వస్తుందన్నమాట. టైర్డ్ బాయ్, టైర్డ్ బాయ్, అలసిపోయినటువంటి అబ్బాయి అంటే, సో టైర్డ్ అనేది ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఎ నౌన్ ఫేజెస్ ఆర్ ఎ ప్రొనౌన్ కనెక్టింగ్ ఇట్ టు అనదర్ వర్డ్. అంటే సబ్జెక్ట్ అయినా, ఆబ్జెక్ట్ అయినా, నౌన్ అయినా, ప్రొనౌన్ యొక్క ప్లేస్ లేదా వాటి టైమ్, దాని డైరెక్షన్స్ని ఇవి తెలియజేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్, ఆన్ అండ్ నియర్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిపోజిషన్. నెక్స్ట్ కంజంక్షన్. ఏ కంజంక్షన్ ఈజ్ అ జాయినింగ్ వర్డ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంజంక్షన్? కంజంక్షన్ ఈజ్ ఏ జాయినింగ్ వర్డ్. వి యూజ్ కంజంక్షన్స్ టు జాయిన్ టూ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ టుగెదర్ టు మేక్ వన్ లాంగ్ సెంటెన్స్. అంటే ఏ ఒక టూ వర్డ్స్ని కానీ, టూ ఫ్రేజెస్ని కానీ, టూ క్లాజ్ని కానీ జాయిన్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ అనేది లాంగ్ సెంటెన్స్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అండ్, నార్, బట్, ఆర్, ఎట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంజంక్షన్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆఫ్ ఫ్రమ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఇంటర్జెక్షన్. An interjection at the beginning of a sentence is followed by an exclamation mark or comma at times. Okkokasari comma untundi, mostly exclamation mark. What is the meaning of exclamation? Which means aascharyam. Avuna, appo, itla antam kada mana, wow, oh great, itla antam kada. So ivi aascharyanni kaligistayi. These are the examples of interjection, nana. So అప్ టు ఇంటర్జెక్షన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఓవర్, నాన్న. నెక్స్ట్ ఆపోజిట్స్. సో ఒక సెంటెన్స్కి వ్యతిరేకంగా చెప్పేదే ఆపోజిట్ అన్నమాట, ఫుల్.
అంటే ఫుల్ అంటే నిండా, ఆపోజిట్ ఎంటీ అంటే ఏమీ లేకుండా ఉండడం, ఖాళీగా ఉండడం. అట్లానే రిమైనింగ్ సెంటెన్సెస్ ఏనైనా ఫాస్ట్, స్లో, ఓల్డ్, యంగ్, లైట్, డార్క్, ఆఫుల్, ఎక్సలెంట్, క్లోజ్డ్, ఓపెన్, డ్రై, వెట్, డే, నైట్, దీస్ ఆర్ ద సమ్ ఆపోజిట్స్. నెక్స్ట్ సింగులర్ ప్లూరల్. సింగులర్ మీన్స్ ఎ సింగులర్ నౌన్ రిఫర్స్ టు ఓన్లీ వన్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఏదైనా సరే, పర్సన్ అయినా ప్లేస్ అయినా థింగ్ అయినా ఒకటే ఉంటాయి, ఓన్లీ వన్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇట్ రెఫర్స్ టు సింగులర్ నౌన్. వాట్ అబౌట్ ప్లూరల్? సో ఇన్ అబౌ సెంటెన్స్ వన్ ఈస్ దేర్ దట్ ఈస్ కాల్డ్ సింగులర్, బట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ప్లూరల్, ఇట్ రెఫర్స్ టు మోర్ దెన్ వన్, ఒకటి కంటే ఎక్కువగా ఉంటే అది పర్సన్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్, బెడ్ ఈజ్ ఎ సింగులర్ బికాస్ హియర్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ దేర్. ఇఫ్ మోర్ దెన్ వన్, ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ప్లూరల్ అంటాం, బెడ్ బెడ్స్, సిస్టర్ సిస్టర్స్, బైక్ బైక్స్, డాగ్ డాగ్స్, కంప్యూటర్ కంప్యూటర్స్, రూమ్ రూమ్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింగులర్ అండ్ ప్లూరల్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండ్ యూ రివైజ్డ్ ఆల్ దీస్ ప్రీవియస్ వీడియోస్ టాపిక్స్ నానా. సో ఐ హోప్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆల్ దీస్. రిమైనింగ్ పార్ట్ ఐ విల్ మేక్ యూ ఇన్ అందర్ వీడియో ఆర్ ఐ విల్ కండక్ట్ అందర్ టెస్ట్ నానా. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్.